ఏజెన్సీ ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు తిరుగాడిన ప్రాంతాల్లో మేము నిన్నటి నుంచి తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు తిరుగు ప్రయాణమై వెళ్తూ ఉన్నాం, ఎందుకంటే రాత్రి అనకాపల్లిలో రైలు ఎక్కాలి. ఇక్కడ అత్యద్భుతంగా బలరామ జయంతి, కృష్ణ జన్మాష్టమి కార్యక్రమం, అభిషేకం, ప్రవచనం, జయ వీర హనుమానికి జయ్, ఇవన్నీ కార్యక్రమాలు చూసుకుని మేము వెళ్తూ ఉన్నాం. ఇదంతా కూడా చాలా ప్యూర్ పీపుల్ ఉండే ప్యూర్ లొకేషన్. అందుకని మనం ఇలాంటి స్థలానికి అప్పుడప్పుడు వస్తే శరీరానికి మనసుకు కూడా బాగుంటుంది. అయితే కొన్నాళ్ళ తర్వాత ఈ కొండలు ఉండవని భవిష్యవాణి చెప్తుంది, ఎందుకంటే వేడివేడి అన్నంలో వెన్న వేస్తే కరిగిపోయినట్టుగా మన ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని కారణం చేత వెన్న కరిగినట్టు కొండలు కరిగిపోతున్నాయి. చూసుకోండి కావాలి, అంటే ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొండలు తవ్వేస్తున్నారు. ఇంకెన్నాళ్ళు ఉంటాయో తెలీదు, కాబట్టి తొందరగా పాపి కొండలు పాయే, విశాఖ కొండలు పాయే, మన్యం కొండలు మాయే, కొన్నాళ్ళకి మట్టి కూడా మిగలదు ఆయే, బీడు భూములు కూడా మింగేటందుకు సిద్ధం, తప్పదురా మరి యుద్ధం చెయ్యర సిద్ధా సిద్ధం. ఇదండి పరిస్థితి, ప్రశాంత వాతావరణం ఉందండి. మరి మనం బంగారు కొండలో, సారీ ఆనకొండల పరిపాలనలో ఈ మట్టి కొండలు ఉంటాయని మనం అనుకోలేం. మట్టి కొండలు పగిలినట్టు ఈ పగిలిపోవచ్చు. మరి ఇక్కడ మరో అల్లూరి ఎవడో లేడు, తయారవ్వలేదు, దానికి తోడుగా తయారవ్వలేదు సరికదా. అల్లూరి ఏ బ్రిటీషు క్రైస్తవ కుక్కల మీద పోరాడాడో ఆ బ్రిటీషు దాస్యం చేసేటువంటి క్రైస్తవ గొర్రెలు ఇక్కడ తయారవుతుంది, ఎందుకంటే అమాయకులు కాబట్టి. ఏ సాధువులు సన్యాసులు ఇక్కడికి వచ్చి ధర్మబోధ చేయరు కాబట్టి. ఇదిగో ఇదే నాడు చూడు, ఇక్కడ రాశాడు, దాని మీద రాశాడు చెట్ల మీద, మా పార్టీలో చేరండి లేదా మా ఓడు ఉగ్రత నుంచి తప్పించుకోలేరు అది. సో మరి ఇలాంటి పెద్ద పెద్ద రిసార్ట్లు అవి పెట్టి వ్యాపారం చేసేటువంటి పెద్ద మనుషులు హిందువుల్లో ఉన్నారు, కానీ ధర్మబోధ చేసే హిందువులు లేరు. కాబట్టి ఈ కొండల్ని, మన బంగారు కొండల్ని, మన ధర్మాన్ని సంస్కృతిని రక్షించుకునే ప్రయత్నంలో కనీసం సంవత్సరంలో ఓ 2-3 రోజులన్నా ఇక్కడికి వచ్చి ఈ బంగారు గిరిజన బిడ్డలతో జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో చూసారా, వెంటనే వాళ్ళు జై శ్రీరామ్ చెప్పారు బంగారు కొండలు. కాబట్టి మనం ఈ మంచి వాతావరణాన్ని కోల్పోకుండా వచ్చే తరం కోసం ఆలోచిద్దాం. అడవి తల్లికి జై, అడవి బిడ్డలకి జై, భూమాతకి జై, గోమాతకి జై, భారత్ మాతకి జై.